వేదిక ఏర్పాటు చేసిన ఐనిస్ వారికి అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం వ్యాపారానికి సంబంధించి ఎక్కువగా వ్యాపారానికి సంబంధించిన నియోజకవర్గం ఇది. వ్యాపారం మీద ఆధారపడిన నియోజకవర్గం అయితే వ్యాపారానికి కిట్టుబాటు ధర లేదని చాలా మంది అన్నారు. వ్యాపారం నిజంగా కిట్టుబాటు ధర ప్రతి గవర్నమెంట్ వచ్చి 50 రూపాయలు 100 రూపాయలు మద్దతు ధర ఇస్తుంది తప్ప దాని మీద దానికంటే మనకు శ్రమపడే వ్యక్తులు కూలీ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది. దాని వల్ల మనం ఇక్కడ వ్యాపార మద్దతు ధర 100 రూపాయలు ఇస్తే కూలీ రేటు సంవత్సరానికి 150 రూపాయలు పెరుగుతుంది. దాని వల్ల ఇప్పుడు కూడా వ్యాపార రైతు అనేడు ఎప్పుడు వెనకబడే ఉంటాడు. అందుకు దయచేసి మనకు ఉపాధి హామీ పథకం అని ఒకటి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. ఆ ఉపాధి హామీ పథకాన్ని వ్యాపారానికి అనుసంధానం చేసి ఎకరానికి ఏదో ఒక మూలంగా ఆ వ్యాపారానికి అనుసంధానం చేసి ఇస్తే కొంత బాగుంటుందని నా అభిప్రాయం. మేమే కాదు ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా అంటే ఇంకా లాస్ట్లో మీరు గొల్లాడడం కూడా అవకాశం ఉంటుంది, కొంచెం విమర్శలు ఉంటాయి. థ్యాంక్ యూ. జనసేన పార్టీ తరఫున అలాగే ఉండండి ఉండండి. అలాగే ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ షుగర్ ఫ్యాక్టరీ ఆ రోజు 2004లో రాజశేఖర రెడ్డి వచ్చారు హామీ ఇచ్చారు. 2013లో చంద్రబాబు నాయుడు వచ్చారు హామీ ఇచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 2017లో మేము హామీ ఇవ్వలేదని మన రమేష్ గారు ఇలా అన్నారు. 2017లో మరి ఎందుకు ఇస్తారు? ఒకసారి ఇస్తే మళ్ళీ రెండోసారి నమ్ముతారు ఏంటి? ఎవరైతే మరి రేపు మేము ఇస్తాం నమ్ముతారు ఏంటి? ఒకసారే ఇస్తాం ఎవరైనా మాట ఒకసారే నమ్ముతారు, రెండోసారి ఎవరు? ఉండండి ఉండండి, మరి ఆగిపోయండి. అంతే, మీరు మీరు వేసారు కొనుగోలు చెప్తాను. అయితే ఇండస్ట్రీస్ అనేవి మనకి షుగర్ ఫ్యాక్టరీ అనేది చెరుకు పండించినా సరే పండించే రైతులు కూడా వాస్తవంగా లేరండి. ఎందుకు మద్దతు ధర కూడా చెరుకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉండండి ఉండండి చెప్తాను ఉండండి చెప్తాను అనండి నేను చెప్తాను ఉండండి చెప్తాను నేను చెప్పిన తను మీరు మాట్లాడండి. ఆగండి ఆగండి. చెరుకు ఎందుకు పండించరంటే మన షుగర్ ఫ్యాక్టరీ మూతపడాక మన షుగర్ ఉండండి మన షుగర్ ఫ్యాక్టరీ మూతపడాక సంకిలి ఫ్యాక్టరీ అని మన దగ్గరలో తెరిచారు. మన మూతపడక మునుపు ఉండండి మూతపడక మునుపు తెరిచారు. సో అది దాని కూడా ఉండండి చెప్తాను ఆగండి. రామ్మోహన్ గారు ఆగండి ఉండండి. ఇక్కడ ఇక్కడ ఏ పార్టీ విమర్శలు కాదు, వ్యక్తుల విమర్శలు మనం తప్పు. ఇక్కడ వ్యక్తులు పార్టీలు వద్దు. మనకి ఇప్పుడు ఏది కావాలి మనం అడగాలి. సమస్య మనకు సంకిలి ఫ్యాక్టరీలో ఈరోజు సంకిలి ఫ్యాక్టరీ కూడా మూతపడే పరిస్థితి వస్తుంది. షుగర్ ఫ్యాక్టరీ దాని ఎందుకు కాదు, దాని తరపు అది కాకుండా వేరే ప్రత్యామ్నాయంగా వేరే ఇండస్ట్రీస్ పెట్టి ఉపాధికి కల్పిస్తే బాగుంటుంది మా అభిప్రాయం. అభివృద్ధి అంటే చాలా ఏళ్ళ చాలా సంవత్సరాలుగా కళ్ళ కన్నా మన నాగావళి నది మీద బ్రిడ్జి ఒకటి ఏర్పాటు అవుతుంది. ఆగండి ఆగండి. రాజుగో మన ఉండండి ఉండండి అయ్యా రాజు ఉండండి. రాజుగారు అన్నట్టు రాజుగారు అన్నారు చూడండి. శ్రీకాకుళం రోడ్డు నుంచి ఆమదాలవలస రోడ్డు ఈ టైంలో ఏసీలా ఉంటే మా పార్టీ వేస్తుంది అన్నారే. మా పార్టీ వేస్తే మనం ఎవరు అండి చెప్పడానికి? ఇంక ప్రజలు ఉన్నారు, ప్రజలు ఆలోచిస్తారు. ఏ పార్టీ అభివృద్ధి ఏదో ఏ పార్టీ ఏదో ఆలోచిస్తే అది మనం చెప్పవద్దు. అది ఆరు మేఘాల మీద వర్క్ అవుతుంది, తక్షణమే 2-3 నెలల్లో కంప్లీట్ అవుతుంది. ఈ సభాముఖంగా చెప్తున్నాం, అన్ని విషయాలుగా అభివృద్ధి జరుగుతుంది ఆమదాలవలస నియోజకవర్గం అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.